నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్టీ బాలికల వసతి గృహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి రాణా ప్రతాప్ సింగ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, ఎస్టీ బాలికల వసతి గృహం లేకపోవడం వల్ల సుమారు 200 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకోలేకపోయారని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా వసతి గృహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు నిర్మించకపోవడం నిమ్మకు నిండెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్మూర్ బాలికల వసతి గృహాన్ని నిర్మించిన ఎడల పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మాకు ఎటువంటి పర్మిషన్ లేదు, మేము తీసుకోమని చెప్పేసి ఈరోజు ఆ ఉన్నటువంటి వార్డెన్లు చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఇట్లా ఉండడం వల్ల ఆ విద్యార్థులు వాళ్ళ చదువులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ చదువులకు ఆటంకం కలిగించకుండా, వాళ్ళ చదువులకు దూరం కాకుండా మనం వాళ్ళని చదివించాలి. గవర్నమెంట్ చెప్పేటువంటి నినాదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి విద్య అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు ఇక్కడ ఆర్మూర్ చూస్తున్నట్టయితే అసలు విద్యకు దూరంగా ఉంచేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కావున తక్షణమే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆ విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.